కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో కురిసిన వర్షానికి వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్డు తడిసిపోవడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతులు ఆరు నెలలు పంట పండించి వరిధాన్యం కొనుగోలు సెంటర్లో వేస్తే వరిని అధికారులు వెంటనే కొనుగోలు చేసి ఉంటే ఇలాంటి ఇబ్బంది కలిగేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరాల క్రితం వాన పడి పంట నష్టం జరిగిందని అప్పుడు ప్రభుత్వ అధికారుల నుండి ఎలాంటి సహాయం అందలేదని ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వట్టిమల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు కొండంత అండగా ఉండాలన్నారు ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు వారి వర్షం పడి వడ్ల వీటిలో మొత్తం వడ్లన్నీ మొత్తం కొట్టుకపోవడం జరిగింది అంత నష్టం జరిగింది అంగడంగ ఫిర్యాదు అంతా ఎక్కడెక్కడ నీళ్ళన్నీ ఎక్కడెక్కడ సాపాల్సింది మేము వేసుకోలేదు మొత్తం భారీ నష్టమైంది దీనివల్ల ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సహాయకారం చేస్తే చేయాలని మేము కోరుతున్నాము ఇంతకుముందు సుత ఒక్కసారి రాళ్ల వర్షం గురించి మొత్తం పంట నష్టమైతే అప్పుడు సుత ఎవరు దాతలు మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని ఎవరు చూడలేదు కనికరం చేయలేదు ఇదైతే ఇవాళ అయితే అతి ఘోరం వీటిలో ఏ చేపలు కప్పుకోలేదు మధ్యాహ్నం రెండు గంటల వరకు సుమారు మొత్తం అనుకోకుండా వచ్చింది భారీ వర్షం పడది